దురంతం అయినట్టు పాపకర్మము ఆచరించి ముందు పరసౌఖ్యములు కొంత చెడమందు నా మహాత్మ. ఓరి మూర్ఖ, నీ మీద నీవు చూసుకోలేకున్నాడు. ఎప్పుడో వచ్చు పరసౌఖ్యములు నమ్మి ఇప్పుడు కంటికి కనబడుచున్న సామ్రాజ్యత్వము భోగములను విడుచు వేర్రి వాడెందైన కలడా. వీరిని పెళ్లి ఆడుకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గద్వారములు తెరచబడి ఉండాలనుకోండి వాయుమి. నీ వంటి తుచ్చ రాజులకు స్వర్గ సౌఖ్యములు కూడానా? రాజ్యంతే నరకం ధ్రువం మన వాక్యము వినవో. వ్యర్థ ప్రతివాదములు చాలించి మాయాజ్ఞ ప్రకారం ఈ పంచమగంజలను పరిగ్రహించి పూజ్యం పైన సామ్రాజ్య భోగంబులతో పాటు ఈ అంగన్వాడ భోగంబులు యథేచ్ఛగా అనుభవింపు. అకటకట, ఇది ఎందైనా సరైన బోధ మహాత్మ? మానుష జన్మ ఎత్తినందులకు పాపులను శిక్షింపు పైన దండధుడు ఉన్నాడు. నేను దుష్కార్యములు పొంత పోకండవలేను కదా దేవా. ఓరి వెఖిలి, నీకింకా పాప పుణ్య వివక్షత ఎందులకు? ఏమీ దండధరుడా? సందర్భమున అర నమ్మిచ్చదా? ఏమి కావలయును అర్థింపుమా? సంతాన పుంధరులో చెక్కులరేని పెన్నిధులో చింతారత్నమో హేమభూధరమో కౌస్తుభమో సుధారసమో ఇంద్రత్వమో బ్రహ్మత్వమో కాక ఇంకేమియో అర నమ్మించదా? ఏమి కావలయును అర్థింపుమా? మాల కన్నయ్య తోయంబాది అక్కన్వయ
దురభిమాని, నా కూతురుని పెళ్ళియాడిన నీకు లోకనందయ్య, నీ ముఖముని కట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యములు మూడు పువ్వులు ఆరు కాయలుగా నుండి నరా సుర నర సురాసుర యక్ష గంధర్వులని నితలమ్మున నిలిపి నీకు జోగారులిడారు. మీకు నేనేమని ప్రత్యుత్తరమితం ఆగుంపోకను పొందది పలుకు నవ్యంబైన బ్రహ్మత్వమేమి ఈ కైలాటము మాల కాంపులివి ఏమి లోక దుష్యంబు మీ వాక్కున్ పొందుటం దూచి ఏ మగము నల్వా చిరకాలము నుండి మరల రాజ్యం వేలవలైన తలంపు నామది బాధించుతున్నది. నేటికి నీ ఔదార్యము చే నాకు లభించినది. పట్టణమునికి ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించదా. ఏది అచ్చట రాజపురుషుల అభ్యంతరము చెప్పకుండా నీ ముద్రికనేమో ఆడిన మాట తప్పకుండా విడుముందా. మహాత్మ విడువంగాడు చెలకు పిప్పింగాబడనది తాను మీద లాసినంచి నన్నడుగాదని చిన్న బుచ్చగలనయ్యా రాజులందరూ నీవేమో సత్యసంధుడు అని వింటిమి. మునీంద్ర, నేటిక మాట నేటి బీరకాయ అయినది. మాట పెదవి దాటక ముందే యోచించుకోవాలని పెదవు ప్రత్యుత్తరం ఇచ్చిన చీ అనుము ఎలా సందేహించు ఏవి
నీవు నా పాలిట కలపలతవు దేవి. స్వామి, లోకం మన అనుకూల దాంపత్యమిట్లు కదా ఉండవలి. దానధారా సంబృతకు బంగారు బృంగమును గైకును రేము దేవి. అలాగునే స్వామి. ఆహా, ఈ పతివ్రత లలామ సత్యవ్రత అభిమానం ఎంతని ఒప్పుచున్నది. బ్రహ్మర్షి సత్తమ, రాజ్యదానము పరిగ్రహింపుడు మహాత్మ, రాజ్యదానము పరిగ్రహింపుడు. ఏమా సందేహము? విశ్రాంతి గయేలు కుమ్మిక నీవు ఆ చంద్ర తారార్కము. రాజర్షి తిలక, రాజలాంఛనము ఈ కిరీటము ధరించి ఈ దారుణీ చక్రం వెళ్ళ నిర్వక్రముగా పరిపాలింపు దేవ. విశ్రాంతి గయేలు కుమ్మిక నీవు ఆ చంద్ర తారార్కము. విశ్రాంతి గయేలు కుమ్మిక నీవు ఆ చంద్ర తారార్కము. హరిశ్చంద్ర, మునీంద్ర, మీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనీయం. మీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. ఇంక నీ భార్యాపుత్రులతో మా రాష్ట్రం మొదలిపోము. సత్యకీర్తి మంత్రులుగా ఇచ్చడనే ఉండవలేను. సత్యకీర్తి ప్రభు, నీవింక ఈ మహర్షిని ఆశ్రయించుకుని కాలము వెళ్ళబుచ్చుమున్నాయన. ప్రభు, ఇన్నాళ్ళు అల్లారు ముందు గపించి చిలుకులు గండు పిల్లకి అప్పచెప్పినట్టున్నారు, ఈ కౌశికుడికి అప్పచెప్పుదురా ప్రభు. నా కన్న గురుడవు ఈ గతిగా
కదా. మాకు చాలా అభివృద్ధి పోయినది బొమ్ము. హరిచంద్ర ఉండు నా దగ్గరకు రమ్ము. ఇంద్ర సింహాసనంపై కూర్చుండి రాజ్యం వేరు మాకు కాని ఈ మణిభూషణమును మీకేరా. కావున మీ నగలని మా ఆశ్రమంలో దిగవిడిచే పోవలేదు. ఈ మీ నగలని మీ ఆశ్రమం దిగవిడిచిపోయేది మహాత్మ. బొమ్ము ఏమిది ఎందును ఈ రాజేంద్రుడు లోబడుకున్నాడే? ఇప్పుడు మరి ఒక ఎత్తు ఎత్తుగా హరిచంద్ర
ఏమని వాగితివి? మరల ఇట్టు తులువు కోత కోయము, నీ నాలుక పెంకించి గ్రద్దలకు వేయించదా? చేతగా నీవులు ముందు ఎచ్చుటెందులకు, పిదపై ఇలాంటి తులువు కోతలు కోయటెందులకు? ఆ సొమ్ము మేము అడుగుట లేని అప్పులు తలను కట్టియా? ఈ రాజ్యదానం కూడా దానిలో చేరినదా చెప్పుము. మునీంద్ర, నేనిప్పుడు చేత అనకాశనం లేని నీచ దరిద్రగతి ఎందు నాడను. ఒక్క మాసం గొడవ సంగిన ఏ పాటినైనా పడి మీ రుణమును చెల్లించదని మహత్మ. మొదటనే అట్లడుక్కున నీకు రుణాకుని ఎంత సౌలభ్యం కూడను. పోము హరిశ్చంద్ర, ఉండు. నీకు దినదినము లభించు ద్రవ్యము అన్న పానీయముల కింద వేయపరచనచు. మా ఎప్పెట్లు దేత చాలవు, ఎప్పటికప్పుడే పుచ్చుకొని చుండిన నీకు నాకును సౌలభ్యముగా ఉండును. అందులకై నీపై నెరువుగా నా ప్రియ శిష్యుడు నక్షత్రకును పంపించదే శిష్య నక్షత్ర దీర్ఘాయుష్మాన్ భవ. గురువు గారు ఎంతలో ఆ రాజుని విచ్చల రాజుగా చేసినారు. గురువా నమస్కరించుచున్నాడు. నక్షత్రక, నీవి రాజు వెంటనేకి ఈతనాయా ప్రదేశములందు ఘనించిన రొక్కమునందు ఒక్క కాశయ్యను వేయపరచనీయక చేజిక్కించుకొనుచు నో మాటము విడచి నిర్దయ వృత్తిని వహించి నిముషమైనను కూర్చుండనీయక అహోరాత్రులు గాఢ ప్రయాణముల చేయి నలగించి ధైర్యము సడలించి ధైన్యము కలిగించి కోపము నడలించి ఈతను చే ఎలాగురైనను ఒక్క అబద్ధం ఆడింపవలయ్య. ఉండాలే గాని ఒక్క అబద్ధం ఏమిటి? వేయి అబద్ధములు ఆడించుకుని ఆడించవలయును. నక్షత్రక, ఈతడు మనకి ఇవ్వవలసిన ధనము నెల దినములలో ఇచ్చినట, అందు ఒక్క గవ్వైనను దిగబెట్ట కూర్చుకొని రమ్ము హరిశ్చంద్ర. మునీంద్ర, ఈతడే నా ప్రియ శిష్యుడు ఒక నక్షత్రకుడు. చిన్నతనము నుండి కడుకు ఆరాబొమ్మగా పెరిగినవాడు. ఆయాసమున కోరువాడు ఉత్త అలిపిరికి ఆకలి వేయినప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగరేరడు. కావులు వీరిని వేయి కన్నులు కట్టిపోయి కనిపెట్టి నా మారుగా చూసుకోము. సాధ్యమైనంత వరకు హోటల్ని చూసుకుని కదా. సాధ్యమో అసాధ్యమో మాకు అనవసరము, నాకు మారుగా చూసుకోము. అటునే మహాత్మ. బొమ్ము చంద్ర, మరి ఒక మాట వినిపోము. నీకేమి వెర్రి అప్పిచ్చియా? నా ఎంతటి వారి ఉపదేశమును త్రోసిపుచ్చి పడరాని అగచాట్లకు తలయొక్కిపోవచ్చున్నావే. కడకు రాష్ట్రంలో పిడికెడు అడ్డుకులు కూడా దొరకకుండా గట్టి కట్టడ చేశా. ఈ నిష్కారణ బాధ ఎందులకు? చక్కదనాలు చుక్కయ్యకు నా పెంపుడు కూతురు పెళ్లి ఆడి యథేచ్ఛగా రాజ్యభోగంపులు అనుభవింపము. అట్లకు అదేని నీవు పడి పాటలు కుక్కలు కూడా గాధినందన. నేను ఈ కష్టములు అధికముగా భావించుటలేదు. నన్నేలనయ్యా బాధించదాం. ఆ కల్పంతము అంతము గణని, ఆ కల్పంతము అంతము గణని, నక్షత్రక. ఇదిగో నీ కొన్ని తపశక్తులు ధారవోయిస్తున్నాను, స్వీకరింపు. ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఓ
నక్షత్రక, ఇక నీవు నిర్భయంగా హరిశ్చంద్రం వెంట వేగము. నిశ్చయము, ఎంత సత్యవ్రత నిరుడి, ఎంత శ్లాఘనీయము. రవతేను నా మాయాజాలమున బడి చెలింపుకున్నాడే, ఇంకా కావలి విధానం ఆలోచించను. ఇందులో దేవతల సహాయము కూడా తీసుకునవలసి ఉన్నది. ఇందులో పార్వతీ పరమేశ్వరుల సహాయం కూడా తీసుకునవలసి ఉన్నది. ప్రార్థించదన శంకర, నీలకంఠ, జగజ్జనని, లోకమాత, జటాటవీ గలజ్జల ప్రవాహ పాలిత స్థలే గలేవలంబిత భుజంగ తుంగ మాలిత జటాకటాహ సంభ్రమ భ్రమర్ణలింపనిచ్చని విలోల వీచి వర్ణని విరాజమాన మూర్తిని కళాకదంభ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభిణి మధుప్రత పురాంతకం భవాంతకం మహాంతకం తవాంతకం తవాంతకాంతకం భజ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, సాష్టాంగదండ ప్రణామాలు ఆచరించున్నాను. నేను ఆడబాబు ఈ నాటకంలో మిమ్మల్ని పాత్రధారులుగా చేసినందుకు నన్ను క్షమించి మీ విధి మీరు నిర్వర్తిస్తారని ప్రార్థిస్తున్నాను. హరిశ్చంద్రుడట, సత్య సంధుడట, తానెరుగునట, ఇంకా ఇతడు ఎట్లు నాకు లోపడో చూసేదగాక. ఏమిది, ఎక్కడ నుండి ఈ పరిహాసధ్వని? నన్ను చూసి ఎవరును పరిహసించడం లేదు కదా. బ్రతుకేనా ఈ సత్యవ్రత పరీక్షానంతరమున మూటాముళ్ళ సంఖ పెట్టించి అరూ లక్ష్మణ అడవులు పాలు గావించదా? తుళ్ళి పడకము, జై శంకర, జై శంకర, జై శంకర. గురుదేవ, అతడు మనకు ఇవ్వాల్సిన రొక్కమంతయో తమరు వివరించలేదు. మందబుద్ధి వలె ఉంటేవి లెక్కలేని రొక్కం బడికి ఒప్పించుకుంటానని చెప్పిందను కదా. సరే మరల చెప్పేదన సావధాన చిత్తుడు ఆకరణింపము. దంతావలంబు పై బలవంతుడొక్కాడు నిలచి పైకి రతనం వెల్తటి దమ్ము గరువు అంతటి ద్రవ్యంబు కొని తెమ్మా
నక్షత్రక ఉత్తమ, నీకు జ్ఞాపకం ఉన్నదో లేదో ఏమీ తెలియట్లేదు, కావున నీవు రాగయుక్తముగా ఒక్కసారి ఆలపించుము. ఆసక్తికర వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంటను ప్రెస్ చేయడం మర్చిపోకండి.